కేటీఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. బాలగోపాలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో గురువు గారు పూజ్య శ్రీ శక్తి శంకరాచార్యులు వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి శ్రీకృష్ణ జన్మాష్టమి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. ప్రోగ్రామ్ ని ముందుగా మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓకే అమ్మా. శ్రీ పరమాచార్య పూజ్య గురుదేవులందరికీ కూడా విశేష నమస్కారాలు. అలాగే ఎంతో విశేషమైనటువంటి ఈ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలను ప్రతి ఒక్కరికి అందజేస్తూ సివిఆర్ ఓం ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య అనుగ్రహము కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ముందుగా ఆ కృష్ణ పరమాత్మను ధ్యానిద్దాం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీర్కాంతం కమలనయనం యోగి విర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దివ్య అంశగా సాక్షాత్తు వెలసినటువంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమి ఆ పరమాత్మ ఉద్భవించినటువంటి రోజు. ప్రతి ఒక్కరి గృహములయందు కూడా ఆ దివ్య ప్రకాశతత్వము స్వామివారి యొక్క అనుగ్రహ తత్వము కలిగి ఇంటింటా బాలగోపాల మహిమలు విరాజమానమై వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. గురువు గారు, శ్రీకృష్ణ జన్మ విశేషం ఏమిటి, అలాగే బాల్య విశేషాలు కూడా తెలియజేయండి. తప్పకుండా తల్లి. ఆ పరమాత్మ బాల్యంలో ఎన్నో మహిమలను కనబరిచారు. అందులో విశేషంగా స్వామివారి యొక్క జన్మావిర్భావం అనేటటువంటిది పరిశీలన చేస్తే గనక కంసుడు ఈ దేవకి వాసుదేవుల యొక్క దేవకి యొక్క సోదరుడు, వాసుదేవుల యొక్క బామ్మర్ది గారు. ఆ యొక్క కంస మహారాజు అనేకమైనటువంటి పాపకృత్యములు చేసి ఈ జన్మలో ఆ స్వామివారి యొక్క చేతిలో పరమపదించాల్సి ఉన్నది. అయితే నారద మహాముని వచ్చి ఏం చెప్తాడంటే కంసుడికి, దేవకి గర్భం దాల్చి ఉన్నప్పుడు ఈమె యొక్క అష్టమ గర్భము నుంచి నీకు ప్రమాదం ఉన్నదయా అని చెప్పి కంస మహారాజుకు చెప్పడం జరుగుతుంది. అప్పటిదాకా సంబరాలలో ఉన్నటువంటి ఆ కంస మహారాజు ఆ యొక్క అష్టమ గర్భముల నుంచి రాబోయేటటువంటి ప్రమాదం గురించి దిగులు పెట్టుకుంటాడు. అయితే 8వ గర్భం కదా వచ్చేటప్పటికి, అప్పుడు చూసుకుందాంలే అని అనుకునే సందర్భంలో నారదుడు వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి లెక్క పెట్టినా మళ్ళీ 8 వస్తుంది కదా అని చెప్పి తికమక పెట్టి ఆ యొక్క పిల్లలందరినీ కూడా సంహరించే విధంగా చేస్తాడనమాట ఈయన మనస్సుని. అయితే అలా సంహరిస్తూ పోయిన తర్వాత ఆ జగన్మాయ యొక్క విశేష లీలలు చూడండి, ఈ విధంగా మారుతూ ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్భవించే సమయంలో దానికంటే ముందు బలరాముడు పుట్టడం జరుగుతుంది. అయితే ఆ బలరాముణ్ణి యోగమాయ ఆ యొక్క దేవకి గర్భం నుంచి మార్పిడి చేసి ఆ యొక్క అమ్మవారు తన యొక్క విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాల చేత గర్భ మార్పిడి చేసి సంరక్షిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క విశేష దివ్యాంశలో గనక చూసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉద్భవించడం జరుగుతుంది. ఆ ఉద్భవించిన సమయంలో యోగమాయ ఏం చేస్తుందంటే ఈ మానవులందరూ ఆ రాక్షసగణమంతా కూడా నిద్రపోయే విధంగా చేస్తుంది. అయితే వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అనేటటువంటి సామెత ఎక్కడొచ్చిందంటే ఇక్కడే. ఆ యొక్క నొప్పులతోటి బాధపడుతూ ఉన్నటువంటి ఆ దేవకి అనేకమైనటువంటి పరిపరి విధాల ఆ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఆ పరమాత్మ పరంజ్యోతిని ధ్యానిస్తూ జన్మనివ్వడం జరుగుతుంది శ్రీకృష్ణుడికి. అలా జన్మనిచ్చిన తర్వాత పాపం ఆ తల్లి ఆ బిడ్డను చూసుకోవడానికి కూడా లేకుండా చేసి ఆ పరమాత్మ
పరం యోగ మాయ ద్వారా అక్కడి నుంచి ఈ వాసుదేవుల వారి ద్వారా ఆ నదిని దాటి అలా వెళ్ళే క్రమంలో గాడిద అరవబోతూ ఉంటే దాని యొక్క పాదాలు పట్టుకొని ఓ గాడి మన యొక్క గద మహారాజా, గద అంటే గాడిద అన్నమాట, ఈ యొక్క మహారాజు లాంటి వాడ దయచేసి శాంతించవయ్యా, ఈ సందర్భంలో నేను సుపుత్రుణ్ణి దాటించాలి కాబట్టి నువ్వు గనక అరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు కొంచెం ఏమన్నా ఈ అలికిడికి అరిచావంటే ఈ యొక్క కంస మహారాజు లేచి నా యొక్క ఈ సుసంతానమైనటువంటి దివ్య పురుషుణ్ణి సంహరిస్తాడు కాబట్టి అట్లాంటి పని చేయకని చెప్పి గాడిద కాళ్ళు పట్టుకుంటాడు వాసుదేవుడు ఇంతటి వాడు. సో దాటిన తర్వాత ఆ నదిని దాటి అలాగా మన యొక్క ఈ మన శ్రీకృష్ణుణ్ణి అనేకమైనటువంటి ఆ లీలా విశేషాలలో భాగంగా అక్కడికి మార్చడం జరుగుతుంది. మార్చిన తరువాత యశోదామాత దగ్గర ఉన్నటువంటి సంతానాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనకు దేవకి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకే సందర్భంలో కాన్పులైనప్పటికీ కూడా పాపం ఆ బిడ్డ చనిపోవడం జరుగుతుంది. యోగమాయ విశేషంగా అలా పైన వేయగానే యోగమాయ రూపంలో అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ విధంగా అక్కడి నుంచి మాయమైన తరువాత ఇక్కడ దేవకి వసుదేవులు యొక్క గర్భంలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు అలాగే యశోదామాతకు జన్మించినటువంటి యోగమాయ దివ్య శక్తి కూడా అంతర్ధానమైపోయి అతన్ని ఎవరైతే కంసుడున్నాడో ఇతడిని శపిస్తుందన్నమాట. నీవు ఈ యొక్క దేవకి వసుదేవుల యొక్క అష్టమ గర్భం నుంచి ప్రమాదం నీకు తప్పదు అని చెప్పి శపిస్తుంది. ఇక కంసుడు ఒక్కొక్క రాక్షసుల్ని కూడా స్వామివారైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పైకి పంపిస్తూ ఉంటాడు. అలా పంపిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి రాక్షస గణముల యొక్క ప్రభావము చేత అక్కడ అనేక లీలలు జరుగుతాయి. పూతన అనేటటువంటి రాక్షసిని పంపించినప్పుడు ఆవిడ యొక్క తనముల నుంచి పాలను పూర్తిగా రక్తముతో సహా అన్ని జుర్రేసి ఆమెకు మోక్షాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి రాక్షసులు ఎందరో కూడా వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పైన దాడి చేయబోతూ ఉంటే ఆ బాలలీలలు చూడండి. పసిపిల్లవాడు ఒక మహారాక్షసిని చంపడం ఏమిటి? ఆ విషతుల్యమైనటువంటి తన క్షీరము తోటి కూడా ఆ యొక్క పరమాత్మకు ఏమి కాకపోవడం ఏమిటి? ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క దివ్యలీలలు. ఈ రాక్షసులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇలాగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లీలలను కనబరుస్తూ శ్రీకృష్ణుడు అనేకమైనటువంటి మాధుర్యతుల్యమైన తన జీవనాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే మరి ఈయన భగవత్ స్వరూపుడు కదా, మరి అనేక లీలల్లో ఏదైనా ఒక మాధుర్యభరితమైనటువంటి లీల ఏదైనా ఉంటే సెలవివ్వండి అంటే కనుక స్వామి గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా సరిపోదు. కాబట్టి కొంచెం ఒక చిన్న చిన్న లీలలు మనం గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన్ను తినేటటువంటి ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క తల్లిగారు యశోదామాత ముందే కాస్త మన్ను తింటూ ఉంటాడనమాట. మన్ను నోట్లో అలా పెట్టుకోగానే మన్ను అంటే మట్టి, బాల్యం కదా, పసిపిల్లవాడు కదా అని చెప్పి తల్లిగారు వెళ్ళి నాయన నోరు తెరు, లోపల ఉన్నటువంటి మట్టిని బయటికి తీస్తా అని చెప్పి ఆ యొక్క మన్ను తిన్నావు కృష్ణ ఎలా నాయన అని చెప్పి వెళ్ళి ఈ రెండు బుగ్గలు ఇలా పట్టుకొని అలా నోరు తెరిచి చూస్తే ఆ పాల బుగ్గలు తెరిచినటువంటి ఆ పరంధామ యొక్క ఆ దివ్య లీల ఎలా ఉందయ్యా అంటే నోటి లోపల సమస్త బ్రహ్మాండములన్నీయో కూడా, అంటే ఈ లోకాలన్నీ కూడా ఆ నోటిలో గోచరిస్తూ ఉన్నాయట. అంటే పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నోటి నుంచి ఇంతటి లీలాద్భుతమైనటువంటి శక్తులన్నీ కూడా ఉద్భవించి కనబడుతూ ఉన్నాయి. ఆ విధంగా వచ్చినటువంటి ఆ సమస్త బ్రహ్మాండ వీక్షణను చూసి ఆ తల్లి మూర్ఛిల్లుతుంది. అలాగా మూర్ఛిల్లిన తర్వాత మళ్ళీ లేపి మళ్ళీ ఆ కృష్ణుణ్ణి అలా లేపగానే అలా కృష్ణుణ్ణి కౌగలించుకొని నాయన నీవు సమస్త బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి ఆ పరంధామ పరమాత్మని తెలియక నిన్ను ఇబ్బంది పెట్టినాను నాయన అని చెప్పి మళ్ళీ ఆ తల్లి అమితమైనటువంటి ప్రేమతోటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఆదరిస్తుందట. అలాగా ఆ కృష్ణ పరమాత్మ
ఆ యొక్క తల్లికి లీలను చూపించాడు. అలాగే గోపికలందరూ కూడా ఎంతో కష్టపడి చక్కగా మీ మనకు పాలను చిలికి వెన్నను తీస్తారన్నమాట. ఆ వెన్ననంతా కూడా ఆ ఉట్టి పైన అలా పెట్టేసి ఉంచితే ఈ సుధామ అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈయనతో పాటుగా ఒక 10-20 మంది చిన్నపిల్లల తొట్టి గ్యాంగ్ ఉంటుంది, వీళ్ళంతా కూడా చక్కగా అలా వెళ్ళి ఏం చేస్తారయ్యా అంటే ఆ యొక్క వెన్నతో నిండి ఉన్నటువంటి కుండను ఎత్తుకెళ్ళడము, లేదంటే అది పగలగొట్టి అందులో ఉన్న వెన్నను జుర్రేయడం, ఇలాగా అనేకమైనటువంటి లీలలను చూపిస్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ వెన్ననంతటినీ కూడా తినేయడం అనేటటువంటిది చూసి ఆ గోపికలందరూ కూడా వచ్చి పరుగు పరుగున వచ్చి ఆ యశోదామాత దగ్గర వచ్చి కంప్లైంట్లు చేయడం, కంప్లైంట్ అంటే ఆయన మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఏమని, ఓ తల్లి యశోదామాత నీ కుమారుడు ఇవాళ ఏం చేశాడో తెలుసా, ఇగో మా ఇంట్లోకి వచ్చాడు, ఇలా వచ్చి ఈ యొక్క వెన్ననంతా కూడా దొంగిలించాడు, అదేవిధంగా మొత్తం ఆ వెన్నంతా కూడా తినేశాడు, చూడండి ఇలా ఇబ్బంది పెట్టచ్చా, ఇలా ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పి అన్ని విధాల కంప్లైంట్లు పోయి చెప్తూ ఉంటే శ్రీకృష్ణుడినట ఆ తల్లి, ఏం నానా వెళ్ళావా అంటే, లేదమ్మా వీళ్ళంతా నా మీద కావాలని చెబుతున్నారు, వీళ్లకు వీళ్ళంతా దొంగతనంగా తినేసి మొగుడేళ్ళ తంతాడు అనేటటువంటి భయంతో వచ్చి నా మీద కంప్లైంట్లు చేస్తున్నారని చెప్పి ఆ విధంగాట ఆ గోపికల మీద వాళ్ళ అమ్మా నాన్నలు తిడతారనో కొడతారనో ఈ విధంగా అనేకమైనటువంటి కబుర్లు చాడీలు రిటర్న్లో చెప్పి ఆ యొక్క కృష్ణ పరమాత్మ తప్పించుకుంటూ ఉండేవాడట. అయితే తల్లిగారు ముందు ముందే ఈ విధంగా చెప్పేది, అమ్మా నా పిల్లవాడు అట్లాంటివాడు కాదమ్మా, పొద్దున్నుంచి ఇంట్లోనే ఆడుకుంటున్నాడు, వాడు ఎప్పుడు వచ్చాడు నీ ఇంటికి, లేనిపోనివన్నీ మాయ మాటలు చెప్తున్నారు మీరు, మా కృష్ణ పరమాత్మ గురించి అలాంటి మాటలు చెప్పవచ్చునా, తప్పు కదా అని చెప్పి అలా చెబుతూ ఉంటారట. అయితే మళ్ళీ ఈ విధంగా కృష్ణుడు ఇవాళ ఒకరోజు చేసి ఆగుతాడా, లేదు, మళ్ళీ అలాగే చేయగానే మళ్ళీ వెళ్ళి ఆ యొక్క వెన్ననంతట కూడా తినేస్తూ ఉంటాడట. అయితే దీంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆ స్వామిని చూడకుండా గోపికలు ఉండలేరు ఒకటి, అలాగే ఒకటైతే ఆ స్వామి చేసేటటువంటి లీలలను చూసి ముగ్ధమోహితులైతూ ఉంటారట. ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఆ వెన్నంతా కూడా తింటూ ఉంటాడో, మామూలుగా అయితే ఎవరైనా పిల్లలు వచ్చి అలాంటి పని చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాము, అక్కడి నుంచి తరిమేస్తాము లేదా ఏదో ఒక విధంగా వాడిని భయపించే ప్రయత్నం చేద్దాం. కానీ శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ అలాగా దొంగతనంగా ఇవన్నీ కూడా తింటూ ఉంటే సడన్గా వచ్చి చూశారనుకోండి, అప్పుడు ఈ గోపికలు ఏమైపోతూ ఉండేవారట, ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసి అలా పరవశించిపోయేవాళ్ళట తినేంతసేపు. అలాగ తిన్న తర్వాత అయ్యో ఈయనంతా విన్నంతా తినేశాడని చెప్పి పరుగు పరుగున అలా పరిగెత్తి కృష్ణ పరమాత్మ వెనక ఆ యొక్క చిన్న చిన్న కర్రలు అవి తీసుకొని పరిగెత్తేవాళ్ళట కృష్ణుడిని కొడదామని చెప్పి. ఆ కృష్ణుడు దొరకకుండా వెళ్ళి అమ్మగారి వెనక అలా చుట్టూ తిరిగి తిరిగి అనేకమైనటువంటి ఆటలు, ఈ విధంగా అనేక రమణీయమైనటువంటి ఆటలను ఆ గోపికల కోసము వాళ్లతోనే ఆడడం జరిగింది. అయితే నిజానికి కృష్ణుడు దొంగనా అంటే కాదు, మరి ఎందుకని ఆయన అలా చేయడం జరిగిందంటే ఇక్కడ మహర్షులు అనేక సంవత్సరాలు తపస్సు చేసి 16,000 మంది గోపికలుగాను అలాగే విశేషమైనటువంటి దేవీస్వరూపాలుగాను ఉద్భవించడం జరిగింది. ఆ విధంగా ఉద్భవించినటువంటి వాళ్లతోనే రమణీయమైనటువంటి ఎన్నో ఆటలను పాటలను ప్రేమలను పంచుకుంటూ వాళ్లతో ఆనందాన్ని వాళ్లకు పరమాత్మ నేరుగా సశరీరంగా అందించేందుకుగాను ఎత్తినటువంటి జన్మ ఇది కాబట్టి ఆ విధంగా రమణీయంగా వాళ్లతోని ఆ యొక్క ఈశ్వరతత్వంతో పరమాత్మ ఆనందంగా రమణీయంగా ఆటలు ఆడసాగాడట. ఈ విధంగా ఈ ఆటలన్నీ కూడా ఆడడం జరిగింది. శ్రీకృష్ణాష్టమి విశిష్టత ఏమిటి గురుగారు? అమ్మ చాలా చక్కటి ప్రశ్న అడిగారు. శ్రీకృష్ణాష్టమి విశిష్టత అంటే ఈ బ్రహ్మాండమంతటికి కూడా విశేషమైనటువంటి జ్ఞానాన్ని బోధించడానికి, అజ్ఞానము నుంచి జ్ఞానము అంటే ఈ యొక్క నల్లటి రాత్రి రోజున చాలా చీకటి సమయంలో ఉద్భవించాడు కృష్ణ పరమాత్మ. అలా ఉద్భవించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎలాంటి రూపముతో ఉద్భవించాడట అంటే దివ్యమంగళ స్వరూపంలో ఉద్భవించాడు. అంటే
ప్రకాశం, అజ్ఞానమనేటటువంటి చీకటి పొరలను చీలుస్తూ జ్ఞానమనేటటువంటి జ్యోతిని మనలో రగల్చడానికి అమృతతత్వస్వరూపుడై ప్రకాశించినాడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ కావలసినటువంటి లోకానికి అంతటికీ కావలసినటువంటి జ్ఞానాన్నంతటినీ లీలల రూపంలోనూ కథల రూపంలోనూ తన యొక్క భగవద్గీత ఆ యొక్క ప్రవచన రూపంలోనూ అందించినాడు. కాబట్టి ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి విశేషంగా అద్భుతంగా అమృతతుల్యంగా మనమంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది తల్లి. ఇదే దీని యొక్క విశిష్టత ఏమిటంటే, ముఖ్యంగా అజ్ఞాన అంధకారముల నుంచి మానవుడు పరిపూర్ణమైనటువంటి తేజోవంతమైనటువంటి జ్ఞానం వైపుకు నడిచేటటువంటి మార్గాన్ని ఏర్పరచడమే ఈ కృష్ణాష్టమి యొక్క విశిష్టత. అసలు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకోవాలి గురుగారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈ యొక్క కృష్ణాష్టమి అనేటటువంటిది ఎందుకు జరపాలి అంటే, పూర్వము అనేక సంవత్సరాలుగా కూడా మనకు సంబంధించినటువంటి దివ్య తేజోమయమైనటువంటి పరమాత్మతత్వం అనేటటువంటిది ప్రకాశిస్తూ వస్తూ ఉన్నది వేదాల రూపంలో. అయితే వేదం అనేటటువంటిది ప్రతి మానవుడికి కూడా మనకు అందుబాటులో ఉండదు, అది సరిగా అర్థం కాకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే దీన్నంతటినీ కూడా ఒక జ్ఞాన భాండాగార రూపంలో ఈ ప్రపంచానికి అందించినటువంటి ఒక దివ్యజ్యోతి, సాక్షాత్తు ఆ యొక్క నారాయణుడే భూమండలం మీద భగవంతుడే మానవుడిగా ఉద్భవించి ఈ లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించాడనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు కృష్ణుడంటే కేవలం విష్ణుమూర్తే అని. కాదు, కృష్ణుడంటే సాక్షాత్తు ఆ లలితాదేవి, అంటే ఆ పరాశక్తి యొక్క దివ్యమంగళ స్వరూపమే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క మనోహర రూపం ఎవరు అంటే సాక్షాత్ ఆయనే ఉద్భవించినటువంటి శ్రీకృష్ణుడు. అలాంటి మహానుభావుడు కాబట్టి ఈ లోకానికి అంతటికీ కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి జ్ఞానానికి మూలమైనటువంటిది ఏంటి? ఆయన జన్మ. ఆయన ఈ జ్ఞానం ఇచ్చాడు అంటే పుట్టాడు కాబట్టే ఇచ్చాడు. అలా పుట్టి ఈ లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అలాగే మామూలుగా మనం జన్మించే జన్మ ఎలాంటి జన్మ అంటే 9 నెలలు మానవుణ్ణి కడుపులో మోసి కని పెంచుతుంది తల్లి. కానీ పరమాత్మ ఉద్భవించేటప్పుడు యోగమాయ ద్వారా ఉద్భవించాడు. యోగమాయ అంటే ఏంటంటే సద్యోజాత గర్భము, మంత్రపూర్వకమైనటువంటి ఆ నారాయణుడి యొక్క తేజోమయ శక్తి, ఆ ఆత్మశక్తి చేత ప్రకాశించినటువంటి గర్భము 9 గడియలలో ఉద్భవించడం జరిగిందనమాట. సద్యోజాత గర్భం అంటే 9 గంటలలో సంతానము మనకు ప్రసవం అనేటటువంటిది అయిపోతుంది. అయితే మామూలుగా మానవుడు జననేంద్రియముల ద్వారా ఉద్భవిస్తూ ఉంటాడు. కానీ సద్యోజాత గర్భం అంటే అలా దివ్యజ్యోతి లోపలికి ప్రకాశించి అది మళ్ళీ బయటికి రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మానవుడి రూపాన్ని ఆయన సంతరించుకోవాలి కాబట్టి మానవుడిలాగానే ఉద్భవించడం జరిగింది. అయితే మానవుడిలా పుట్టినప్పటికీ కూడా స్వామి సద్యోజాత గర్భము చేత ప్రకాశించాడు కాబట్టి పరమాత్మ మనకు ఆ రోజు విశేషమైనటువంటి జ్ఞాన మూల కారకమైనటువంటి రోజు కాబట్టి కృష్ణాష్టమిని ప్రతి ఒక్కళ్ళం జరుపుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణాష్టమి రోజు స్వామివారికి పూజ ఏ విధంగా జరుపుకోవాలి గురుగారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ముందుగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక వారికి మంచిగా మనం స్వామివారి యొక్క అలంకారం చేస్తాము. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఎవరైనా కూడా చక్కగా రమణీయంగా ఆ యొక్క పిల్లలను అలంకారం చేసుకుంటారు. ఆ పిల్లలలో వాళ్ళ యొక్క పసిపసి నవ్వులలో పరమాత్మను చూస్తారనమాట. 8 ఏళ్లలోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక చక్కగా ఆ పిల్లలకు ఆ యొక్క కృష్ణుడి యొక్క అలంకారం అంతా కూడా చేసి, ఆహా కృష్ణుడే మా ఇంట్లో బుడిబుడి నడకలు వేస్తూ వస్తూ ఉన్నాడు అనేటటువంటి భావనతోటి అలాగా వాళ్ళ యొక్క పాదముద్రలను కుంకుమ నీళ్లలో తీసుకొని ఇంట్లో అలా అద్దుకుంటూ దాన్ని చక్కగా అలంకారం చేసుకుంటూ మనం మన యొక్క గృహంలో ఆ కృష్ణుడి లీలల్ని ఆ రోజు చూడలేకపోయాం కదా, కానీ నా యొక్క సంతానం రూపంలో ఆ సాక్షాత్ ఆ పరమాత్మ యొక్క తత్వము నా గృహంలో ప్రకాశించాలనేటటువంటి భావనతోటి వాళ్ళు మధురంగా ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమిని, కృష్ణాష్టమిని జరుపుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది అనేకమైనటువంటి రంగు నీళ్ళను కలుపుకొని ఉట్టి కొట్టడము, అలాగే ఆ ఇంట్లో ఆ స్వామివారికి సంబంధించి కృష్ణుడికి సంబంధించి బొమ్మల కొలువు కానీ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మధురంగా కృష్ణుడి యొక్క
ఉపదేశ పారాయణలు చేపిస్తూ ఉంటారు ఎంతోమంది. అలాగే భగవద్గీత పారాయణ ఇవన్నీ చేసుకుంటూ కృష్ణాష్టమిని జరుపుకోవడం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ గీతా పారాయణం చేయడంతో పాటు దాన్ని విశ్లేషించాలి. ఊరికే పారాయణం ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ధర్మగ్రంథాన్ని చదివినప్పుడు, దేవత జ్ఞాన గ్రంథాన్ని చదివినప్పుడు అది చెబుతున్నటువంటి విషయాలను నిత్య జీవితంలో అనుకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు ఆ యొక్క పూజా ఫలితం అనేటటువంటిది లభిస్తుంది. శ్రీకృష్ణ తత్వం అంటే ఏమిటి గురుగారు? చాలా చక్కటి ప్రశ్న తల్లి. శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే గనక ఈ బ్రహ్మాండమంతా కూడా వ్యాపించి ఉండి తనను ఎవరైతే ఆశ్రయించిన భక్తులున్నారో వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ నిరంతరము కూడా చాలా గొప్ప స్థాయిలో వాళ్లను వృద్ధిలోకి తీసుకొని వస్తూ ఒక సేవకుడిలాగా భగవంతుడు తన భక్తులను కాపాడుకోవడం, అలాగే వారికి సంబంధించినటువంటి అనేక కష్టనష్టాలన్నింటినీ కూడా తన కష్టనష్టాలుగా భావించి సాక్షాత్తుగా తీసుకొని ఆ యొక్క దుఃఖాన్ని తాను తన భక్తులను కాపాడుతూ ఉంటాడు. అలాగే ఎలాంటి ప్రమాదమైనా సరే ఈ బ్రహ్మాండంలో ఈ అవసరమైతే నీ ప్రాణం పోతుందన్నా సరే మనం భయపడి పారిపోతాం. కానీ పరమాత్మ ఎలాంటి వాడయ్యా, కృష్ణ పరమాత్మ అంటే ఈ భక్తుడికి అడ్డం పోతే నీకు శాపాలు తగులుతాయి, పర్వాలేదు, నీకు నీ యొక్క ప్రాణాలు హరించగలిగేటటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలు నీ మీద వచ్చి పడతాయి, పర్వాలేదు భరిస్తాను. అలాగే ఈ సమస్త బ్రహ్మాండంలో అత్యంత దుఃఖదాయకమైనటువంటి విషయాలు నీ జీవితంలో జరుగుతాయి, పర్వాలేదు సంతోషంగా భరిస్తాను. అనేకమైనటువంటి నిందలు వస్తాయి, పర్వాలేదు ఆనందంగా భరిస్తాను అనేటటువంటి సద్గుణ సంపన్నుడు ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడా కూడా మనకు గోచరించని ఒక దైవతత్వం అనేటటువంటిది మనం శ్రీకృష్ణుడిలో అబ్జర్వ్ చేయవచ్చు తల్లి. శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారని అంటారు కదా గురుగారు, మరి దాని వెనుక దాగి ఉన్న పరమాత్మ తత్వం ఏమిటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఇది ఎంతో మంది విమర్శించేటటువంటి విషయం కూడా. అయితే శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది భార్యలను చేసుకొని ఆయన జీవించాడు కదా, ఆయనకు మామూలుగా ఈ గైరగ తిరిగేవాడికి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఇది చాలా మామూలుగా అయితే టఫ్ ప్రశ్నే. అయితే మనం గనక స్వామివారి యొక్క లీలా విలాసంలో పరీక్ష చేస్తే గనక పూర్వం ఏం జరిగిందంటే నరకాసురుడు ఈ యొక్క 16,000 మంది ఋషికన్యలను గోపికలను ఎత్తుకొని పోయి ఆ యొక్క తన యొక్క నిర్బంధంలో పెట్టుకున్నాడు. అలాంటి వాళ్లను మరి తల్లి ఈ యొక్క కృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి ఆ సత్యభామతో కలిసి సంహరించిన తర్వాత ఏమైందంటే ఆ యొక్క గోపికలందరికీ కూడా విముక్తి అనేటటువంటిది ప్రసాదించాడు. అయితే ఆ గోపికలందరూ కూడా, అయ్యా మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళితే మమ్మల్ని ఎవరు గ్రహిస్తారు, అంటే ఎవరు వివాహం చేసుకుంటారు, మేము ప్రాణత్యాగానికి పూనుకుంటామని చెప్పి వాళ్ళు తమ యొక్క ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ, అమ్మా నేను క్షత్రియుడినందువలన అంటే రాజునైనందువలన మీ యొక్క 16,000 మందిని కూడా నేను పరిణయం ఆడతానని చెప్పి ఏకకాలంలో తన యొక్క దివ్యమాయా స్వరూపంతో 16,000 కృష్ణావతారాలను ఎత్తి వివాహం అనేటటువంటిది చేసుకున్నాడు. అయితే తరువాత మరి వాళ్ళ యొక్క మంచి చెడు అన్నీ కూడా ఏ రూపాలలో చూశాడంటే అదే రూపంలో వాళ్ళతోని అన్ని వేల స్వరూపాలతోటి కృష్ణ పరమాత్మ వాళ్లతో మంచి చెడు అన్ని విధాల వాళ్లను సంరక్షించడం జరిగింది. తప్ప మోహితుడై లేదంటే ఒక స్త్రీ పట్ల నీచమైనటువంటి మన చూపులుండే విధంగా భగవంతుడి చూపు ఉండదు. కాబట్టి అందరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒక స్త్రీ అంటేనే పరిపూర్ణమైనటువంటి దైవతత్వం. అలాంటి దైవం యొక్క తత్వమైనటువంటి సాక్షాత్ అమ్మవారి స్వరూపమైనటువంటి స్త్రీ ఈ లోకంలో దుఃఖానికి లోను కాకూడదని ఏకైక కారణం చేత తను ఆ యొక్క 16,000 మందిని పరిణయం ఆడడం జరిగింది. అయితే దీనికి ముందు పూర్వం కూడా పరిశీలన చేస్తే
మహర్షి స్వరూపాలు, ఎంతోమంది మహర్షులు తపోశక్తి చేత 16,000 మంది గోపికలుగా ఉద్భవించడం జరిగిందని మనం గతం ఈ ముందు చర్చలో చెప్పుకున్నాము. అయితే ఆ 16,000 మంది స్వరూపాలుగా వచ్చినటువంటి ఆ మహర్షులే ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క రమణీయమైనటువంటి ఆ ఈ మాయ లోపల ఆనందాన్ని పొందాలనుకున్నారు. కాబట్టి ఆ విధంగా మోహితుడైనటువంటి భక్తుడు భగవంతుణ్ణే భర్తగా పొంది తరించినటువంటి లీలా విలాసమే ఈ 16,000 మంది గోపికలను పరిణయమాడడంలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యం అన్నమాట. ఇది అందరికీ అర్థం కాదు. అదేంటంటే భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి అటాచ్మెంట్ వల్ల మాత్రమే అదేంటనేటటువంటిది తెలుస్తుంది భక్తుడికి, భగవంతుడికి మాత్రమే. ఆ యొక్క ఆ కనెక్షన్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే భగవంతుడికి భక్తుడికి ఎల్లవేళలా తనలో తాను రమిస్తూ ఆ పరమాత్మను పరమానంద స్థితిలో పొందేటటువంటి ఆ ఆనంద స్థితిని ఈ 16,000 మంది పొందారు, వాళ్ళు తరించారు. అంతేకాని మీరు జాగ్రత్తగా అన్నీ అబ్జర్వ్ చేస్తే గనక ఎక్కడా కూడా ఈ 16,000 మందిలో ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణుణ్ణి నిందించినట్లు ఆధారాలు లేవు. నిజంగా ఈ రోజుల్లో, ఈ రోజుల్లోనే కాదు ఏ రోజుల్లో చూసుకున్నా 16,000 మందిని ఒక వ్యక్తి వివాహం చేసుకొని వాళ్లను మామూలుగా పోషించడం కానీ వాళ్ళ మంచి చెడులు చూసుకోవడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. మరి ఆయనకు ఎట్లా సాధ్యమైందంటే ఆ యోగ మాయా శక్తి ద్వారా అనేక అవతారాలను ఎత్తి పరమాత్మ వివాహం అనేటటువంటిది చేసుకున్నాడు. ఇది సత్యమే. అంతేకాని మోహం చేత కానీ మనలాగా జీవించేటటువంటి తత్వము పరమాత్మది కాదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అస్కలిత బ్రహ్మచారి అంటే ఏ నాడు కూడా ఈ ఆయన జన్మ ఎత్తినప్పటి నుంచి ఆయన యొక్క పరమపదించినంత వరకు కూడా ఎన్నడూ కూడా స్త్రీని మోహపు చూపుతో వెళ్ళి స్పర్శించినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మతత్వముతోటి ప్రకాశించేటటువంటి వాడు, ఈ లోకానికి వెలుగులాగా ఆనందాన్ని పంచేటటువంటి వాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఆ భగవద్గీత పారాయణ చేసి తరించగలరు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీకృష్ణాష్టమి గురించి, జన్మ రహస్యం గురించి, బాల్య విశేషాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చూశారు కదండి బాలగోపాల ప్రత్యేక కార్యక్రమం. అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్నిటితో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్. నమస్తే.